పాలకూర టమాటా కలిపి తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయంటారు, ఎంతవరకు నిజం? పాలకూర టమాటా కలిపి వండుకుని తింటే చాలు రాళ్ళు ఏర్పడతాయని దాదాపు అందరూ నమ్ముతారు. అయితే ఇలా చెప్పడానికి కొంతవరకు కారణం కూడా లేకపోలేదు. పాలకూరతో పాటు ఏ కూరలోనైనా కాల్షియం, మెగ్నీషియం లవణాలుంటాయి. టమాటా, చింతపండు వంటి వాటి రసాల్లో ఆక్టోలిక్ ఆమ్ల లవణాలుంటాయి. కాల్షియం, మెగ్నీషియం అయాన్లు టార్టరేట్ లేదా ఆక్సలేట్ అయాన్లు కలిసినప్పుడు వాటి గాఢత ఎక్కువ మోతాదులో ఉంటే అవి కాల్షియం టార్టరేట్ లేదా కాల్షియం ఆక్సలేట్గా అవక్షేపమవుతాయి. వీటి ద్రావణీయత తక్కువ. అయితే కిడ్నీలు వడపోయినంత అధిక మోతాదులో ఈ లవణాలకు కూరగాయలు ఉండవు, కాబట్టి పరిమిత స్థాయిలో వాడితే ప్రమాదం లేదు. అయితే అనేక విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కాల్షియం, పొటాషియం, సి విటమిన్ వంటి పాలకూరలో అధిక మోతాదులో ఉంటాయి. పాలకూర పప్పును చాలా ఇష్టంగా మనం తింటుంటాం. పాలకూరలో ఆక్టిలేట్ అనే సేంద్రియ కారకం అధికంగా ఉంటుంది. ఇది ఇనుము లవణాలలోనూ కాల్షియం లవణాలలోనూ కలిసి ఐరన్ ఆక్టిలేటు, కాల్షియం ఆక్టిలేట్లను ఏర్పరిచే స్వభావం ఉంది. అలాగే టమాటాలు కూడా ఎన్నో విలువైన ఖనిజ లవణాలు, విటమిన్లతో పాటుగా ఆక్టిలేట్లుగా ఉంటాయి. ఇందులో కూడా పొటాషియం పరిమాణం బాగానే ఉంటుంది. అందువల్ల టమాటా కూడా ఆరోగ్యరీత్యా అద్భుతమైన కూరగాయగా, పాలకూర టమాటాల్లో అధిక మోతాదులో ఉన్న ఆక్టిలేట్లుగా మన రక్తంలో ఉన్న కాల్షియం, ఇనుము లక్షణాలను ఆయా ఆక్టిలేట్లుగా మార్చే పరిస్థితి ఉంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం వింటున్నాం. ఆ రాళ్ళలో ఉండే ప్రధానంగా కాల్షియం సిట్రేట్లు, కాల్షియం ఫాస్ఫరేట్, కాల్షియం ఆక్సలేట్లు. రక్తంలోనూ మూత్రంలోనూ సరైన మోతాదులో నీటి శాతం లేనట్లయితే రసాయనిక ఆక్సలేట్ల పరిమాణం, ఫాస్ఫరేట్ల పరిమాణం మోతాదును మించి ఉంటే అవాంఛనీయంగా కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. మోతాదుని మించితేనే ప్రమాదం. పరిమిత స్థాయిలో పాలకూర టమాటాలను కలిపి తిన్నంత మాత్రాన కిడ్నీలో రాళ్ళు ఏర్పడవు. అందుకే పాలకూర టమాటాను అప్పుడప్పుడు తింటే ఇబ్బంది లేదు అంటున్నారు నిపుణులు. అయితే రోజు నీళ్లు ఎక్కువగా తాగితే ఈ ప్రమాదం ఉండదు, కిడ్నీలపై ఏమాత్రం పడదు. కిడ్నీ సమస్యలు ఉన్న వారు మాత్రం పాలకూర టమాటా కాంబినేషన్ తినకపోవడమే మంచిదే. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.